సౌత్ ఇండియాలో తప్పకుండా చూడవలసిన కొన్ని ఆలయాలు. చిత్తరాల్ రాతి జైన్ ఆలయం. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ చిత్తరాల్ జైన ఆలయం ఉంది. 19వ శతాబ్దంలో రాతితో దీనిని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణ శైలి ఎంతో అద్భుతంగా ఉంటుంది. తప్పక చూడవలసిన ఆలయం. అరుణాచలేశ్వర ఆలయం. ఈ ఆలయం తమిళనాడు తిరువన్నామలైలోని అరుణాచల కొండపై ఉంది. భారతదేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఇదొకటి. ఈ గుడి గోపురం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే కోరికలు నెరవేరుతాయని చెబుతారు. మీనాక్షి ఆలయం. తమిళనాడులోని మదురైలో ఈ ఆలయం ఉంది. పార్వతీదేవి శివుడు కొలువైన ఈ పుణ్యక్షేత్రానికి రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఈ గుడి గోపుర నిర్మాణ శైలి చాలా బాగుంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఈ ఆలయం ఉంది. ఏడు కొండలపైన వెలసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు. బృహదీశ్వర ఆలయం. తమిళనాడులోని తంజావూరులో ఈ బృహదీశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని రాజరాజచోళుడు నిర్మించాడని చెబుతారు. 66 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుడి గోపురం అద్భుతంగా ఉంటుంది. అనంత పద్మనాభస్వామి ఆలయం. కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉన్న ఈ ఆలయం సౌత్ ఇండియాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ విష్ణువు అనంత శయనం భంగిమలో దర్శనమిస్తాడు. గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ ఆలయం ఇది. కేరళలోని గురువాయూర్ పట్టణంలో ఉన్నది. దీనిని భూలోక వైకుంఠంగా అభివర్ణిస్తారు. అలాగే దక్షిణ భారతదేశ ద్వారక అని కూడా అంటారు. ఐరావతేశ్వర ఆలయం. తమిళనాడులోని కుంభకోణంలో ఈ ఐరావతేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో రాజరాజ 2 నిర్మించారు. ఇదొక శైవక్షేత్రం. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు కూడా లభించింది. విరూపాక్ష ఆలయం. కర్ణాటకలోని హంపీలో తుంగభద్రా నది ఒడ్డున ఈ ఆలయం ఉంది. దీనికి యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు కూడా ఉంది. ఇది ప్రసిద్ధ శైవక్షేత్రం. ఇటువంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్.